హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిమద ఎక్స్ప్రెసివ్ థాట్స్ అండి. నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను సింపుల్ అండ్ ఈజీ రూట్ పచ్చడి అండి. దీనికోసం పుదీనా పచ్చడి చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా మనము పెన్నం పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మన ఆయిల్ బాగా వేడెక్కేసింది కదా, సిమ్లో పెట్టేసుకొని 4 గింజలండి మెంతులు చాలా కొద్దిగా కావాలండి, చాలా కొంచెము, జస్ట్ ఇది టేస్ట్ పర్పస్ అండి అంతే. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర అండి కొంచెము. నెక్స్ట్ కొద్దిగా ధనియాలు, అవి వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా శనగపప్పు, సారీ కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు అండి, 1½ స్పూన్ అనమాట, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసుకోవాలి, కొద్దిగా రోస్ట్ అవ్వాలి అవన్నీ. ఇవి ఇప్పుడు రోస్ట్ అయిపోయాయి కదండి, ఇప్పుడు మనం వీటన్నిటిని తీసేసుకొని మన మిక్సీ జార్లో ఉన్న ప్లేట్లో ఉన్న బాగా చల్లగైపోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేసేసాం కదా, నెక్స్ట్ మన పచ్చిమిర్చి అండి. ఇది ఆప్షన్, మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. జస్ట్ ఫ్రెష్గా చేసుకొని అయిపోవాలి అనుకునే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోండి, కొంచెం నిలువ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే మనం కొంచెం చింతపండు కూడా వేస్తాము, కొద్దిగా చింతపండు కూడా అండి. చింతపండు నానబెట్టి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు, ఇలా వేసుకున్నా బాగానే ఉంటది. మిర్చి అన్ని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మన మిర్చి కూడా బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఈ మిర్చిని కూడా మిక్సీ జార్లో తీసేసుకుంటాను. మిక్సీ జార్లో వేసేసుకొని నెక్స్ట్ ఇంకొక స్పూన్ ఆయిల్ వేస్తామండి. ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ కడిగి పెట్టుకున్న పుదీనా అండి. మిర్చి కారం మాత్రం యాక్చువల్లీ పుదీనా బాగా బాగుంటుంది కాబట్టి మిర్చి అకార్డింగ్ టు యువర్ ఫ్లేవర్ అండి. కొద్దిగా కారం తినేవాళ్ళు కారం తీసుకోవచ్చు, లేదు ఆల్రెడీ ఇదే ఘాటు చాలా బాగా ఎక్కువగా ఉంటుంది అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. ఇప్పుడు పుదీనాలో కొంచెం అండి కొద్దిగా చాలా కొద్దిగా 1 చుక్క వాటర్ వేసి పుదీనా బాగా ఉడకనివ్వాలండి మనము. అది ఉడికేలోపు మనం అన్నీ మిక్సీ చేసి మిక్సీకి వేసాను కదా వేయించుకున్నవన్నీ, ఈలోపు మనము సాల్ట్ చూసారా, సాల్ట్ వేసేసి ఇది ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నామంటే మన పుదీనా ఉడికిపోగానే మనము పుదీనా కూడా చల్లార్చి గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇది గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం తెల్లవాయి అండి, 4 రెబ్బలు తెల్లవాయి కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు ఇప్పుడే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది బాగా పేస్ట్ అయిపోయింది కదా పుదీనా, నెక్స్ట్ సారీ మిక్చర్ అంతా. ఇప్పుడు మన పుదీనా కూడా బాగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు మనం మన పుదీనాను కూడా మిక్సీ జార్లో వేసేసి బ్లెండ్ చేసేసుకుంటామండి. ఇప్పుడు మనము మన పచ్చడికి పోపు పెట్టేసుకుందామండి. పోపు కోసం మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ కొంచెం వేడవ్వాలి. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత మన పోపు దినుసులన్నీ వేసేసానండి. దీనికి కరివేపాకు వేయట్లేదు, పుదీనా పచ్చడికి కొంచెం కరివేపాకు ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు. పోపు బాగా వేగుతూ ఉన్నప్పుడే కొంచెం ఇంగువ అండి, పచ్చడి కదా ఇంగువ మ్యాండేటరీ. ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాము, స్టవ్ బాగా మంట తగ్గించేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాము కదా మన పచ్చడి. మొత్తం నీట్ గా వేసేసుకోవాలి.
ఒకసారి మన పోపు అంతా పచ్చడికి అయ్యేలాగా మనం కలుపుకోవాలండి. ఇది ఆల్రెడీ అన్ని ఉడికించాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ అలా కలిపేస్తే చాలు. పోపు మనం టేస్ట్ కోసం వేసాము. ఇప్పుడు కూడా వెల్లుల్లి వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వెల్లుల్లి కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. సో మన పుదీనా పచ్చడి అండి, మన అన్నంలోకి చపాతీ ఇడ్లీ దోశలకి చాలా బాగుంటుంది. మన పుదీనా పచ్చడి రెడీ అండి.